అలాగే తర్వాత ఏమో అలా కాదు, అవి మనం అప్పుడు డిస్కస్ నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకొని ఒక మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% తగ్గిందని ఎగ్జాంపుల్. ఇంకోటి ఏదో చెప్తున్నారేంటి, టెంపరీ మెంబర్షిప్, అది కూడా ఇది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి మిగతా డబ్బు కట్టుకొని చేసేదాకా మీరు అన్ని ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. అదే వాటి ఇప్పుడు నరేష్ కూడా సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా చాలా ఎఫిషియెంట్గా చేశాడు. నౌ ఈ షుడ్ బి గివెన్ ఎన్ ఆఫర్, ఒక ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు. ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక 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 అసోసియేషన్. ఇది అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్, మన ప్రీవియస్ గవర్నరో శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చి మాట్లాడి, మనుషులే కాదు వ్యక్తులే కాదు వ్యక్తులే కాదు మీడియా కూడా, హూఆర్ ద మీడియా. సో ఇప్పుడు అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడేవారు, అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమీ పర్లేదు, ఎదురెళ్ళి పోరాడటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టగలగాలి, ఒక ఇంటిగ్రిటీని. అంత ముందు వాళ్ళు నాకైతే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్, ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దో జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైనంత వరకు ఆవిడ మాట్లాడింది, నరేషు మాట్లాడారు. మా అసోసియేషన్ గౌరవానికి కానీ మా అసోసియేషన్ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ కాకూడదు నరేష్, ఇది మీరు ఉండండి. అవ్వద్దు, అవ్వకూడదు, ఎందుకంటే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ రెస్పెక్ట్. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు, వాళ్ళు మీరు వచ్చారు ఫ్రెష్ క్యాన్ ఫ్రెష్ పీపుల్ ఫ్రెష్ ప్యానల్ అంటారా మిమ్మల్ని, ఫ్రెష్ ప్యానల్. సో యూ మస్ట్ బి గివెన్ రెస్పెక్ట్ అండ్ యూ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. యాక్చువల్గా పోటీ ఉండకూడదు, పోటీ పెట్టారు. సో నాకైతే నేను నా చేతన ఇంతవరకు అందరికీ చెప్తాను, ఐ థింక్ నా సపోర్ట్ మీకు ఉంటుంది, బట్ ఎంతవరకు మీకు వెళ్ళిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.